ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్నాడు విశేషాలు. ప్రస్తుతం మనం కారంపొడిలోని వీర్ల అంకమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ వీర్ల అంకమ్మ దేవాలయం పురాతన ప్రసిద్ధి చెందిన ఆలయంగా చెప్తారు. ఇక్కడ ఆలయ విశేషాలు ఏమిటో భక్తులను అడిగి తెలుసుకుందాము. కారంపొడిలో వెలిసిన మహిమాన్విత గ్రామదేవతగా వీర్ల అంకమ్మ అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా నిలుస్తూ పూజలు అందుకుంటున్నది. పల్నాడు యుద్ధంలో తన వంశీయులు మరియు అనేక మంది వీరులు మరణించడం పట్ల వీర్ల అంకమ్మ తల్లి బాధతో రోధిస్తూ ఉంటుందని చారిత్రక కథనం. ఆలయ విశిష్టత గురించి చెబితే, అమ్మవారి విగ్రహం కంటి కింద పసుపు ముద్ద ఉంచితే నేటికీ అది నీటి బిందువులతో తడిచిపోతుంది. అమ్మవారి విగ్రహం గంగాధర మడుగు నాగులేరు వైపు ఎప్పుడూ చూస్తూ ఉన్నట్లు తల ఒకవైపుకు వంగి ఉంటుంది. పల్నాడు యుద్ధంలో కొమ్మరాజు మరణించడంతో నాగులేరు పక్కనే ఉన్న రణభూమి వైపు తల వాలుస్తూ చూస్తూ కన్నీరు మున్నీరుగా అమ్మవారు ఒలిపించారట. ఆలయంలో అమ్మవారి విగ్రహం నుండి కిటికీ ద్వారా నాగులేరు వైపు చూసేలా ఏర్పాటు చేశారు. ఆలయ విశేషాలు, అమ్మవారి మహిమల గురించి భక్తుల మాటల్లో విందాము. మాజీ సర్పంచ్ని, నా పేరు ఏమినేడి వెంకటేశ్వరరావు. మాకు విలవేల్పు కారంపూడి అమ్మవారు, మేము ఏది కనుక అనుకుంటే అది తప్పనిసరిగా దొరుకుతుంది ఇక్కడ. 100% మాకు పూర్తి నమ్మకం దొరికింది అమ్మా. మేము కనీసం మా తాత తండ్రుల కానించి మేము ఇప్పుడు నేను 30 సంవత్సరాల నుంచి కూడా కారంపూడి రావడం జరుగుతుంది. ఇంత గొప్ప పుణ్యక్షేత్రం మరి అని నేను ఎంతో ప్రణాళికంగా మేము మొక్కుంటాం. మొక్కుని మా మొక్కులన్నీ తీస్తే అమ్మవారు మాకు అన్నీ కూడా ప్రతి ఒక్కటి వాడి పంటలు మరి వ్యాపారంలో అన్నింటిలో కూడా మాకు బ్రహ్మాండంగా మాకు కలిసి వస్తుంది. అమ్మవారిని మేము ప్రతి సంవత్సరం కారం పూర్తి అన్నాలకి వచ్చి అయ్యగారిని కలిసి మరి ఇక్కడ మా పూజారి గారు వాసు గారు కూడా చాలా బాగా మాకు బ్రహ్మాండంగా మా పూజ చేసి పెడతారు. మేము ఫోన్ చేయగానే ఆయన పాపం చాలా మాకు సహకరిస్తారు. అటునే తరుణి చెన్నకేశివా వాళ్ళ నాన్నగారు, అంతకుముందు వాళ్ళ తాతగారు గొడుగు వీరభద్రరావు గారు, మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు తెలుసు. కానీ నాకు మాత్రం తరుణి చెన్నకేశివ వాళ్ళ నాన్నగారు అయిన జానూ ప్రసాద్ అక్కడి నుంచి మాకు అనుబంధం ఉంది. చాలా ఫేమస్ గుడి, ఇంత పుణ్యక్షేత్రాన్ని రావడం మాకు ఎంత ఆనందంగా ఉంది. ఎంతో మహిమాన్వితమైన వీర్ల అంకమ్మ దేవాలయంకు దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.